ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ చర్చలు చురు. పీఆర్సీపై సీఎంతో సీఎస్ భేటీ అయితే అవ్వడం జరిగింది. సంచలన నిర్ణయాలు వచ్చేసాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని షేర్ చేయవలసిందిగా మన టీం తరఫున కోరుచున్నాం. పీఆర్సీకి సంబంధించి నిజంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఉద్యోగులకు పీఆర్సీపై సీఎంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే భేటీ. సో ఇక్కడ మనకి ఉద్యోగుల వేతన సవరణ సంఘం నివేదిక విడుదల విషయమై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. ఈ నివేదిక బయటపెట్టే వరకు తాము సచివాలయం నుంచి వెళ్లబోమని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతూ ఉండడంతో సమీర్ శర్మ సీఎం జగన్ వద్దకు వెళ్లారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత తాను ఈ విషయంలో స్పష్టత ఇస్తానని ఉద్యోగ సంఘాల నేతలకు సమీర్ శర్మ తెలియజేశారు. అక్టోబర్ 29 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని ఆ రోజే ఉద్యోగ సంఘాలు అయితే పట్టుబడడం జరిగింది. వారం రోజుల్లో నివేదిక విడుదల చేస్తామని ఆ సమావేశంలో పేర్కొన్న ఇంతవరకు ఎలాంటి పురోగతి అయితే లేదు. సో మొత్తం మీద పీఆర్సీ గురించి సీఎం జగన్ గారితో సీఎస్ అయితే భేటీ అవ్వడం జరిగిందండి. సీఎం గారు ఫైనల్ డిసిషన్ బయటపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత తాను ఈ విషయంలో స్పష్టత ఇస్తానని సీఎస్ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు అయితే పట్టుబడుతూ ఉండడంతో సో ఖచ్చితంగా సీఎస్ అయితే సీఎం గారి దగ్గరికి వెళ్ళి దీని గురించి డిస్కషన్ అయితే చేశారు. సో ఇదండి వాళ్ళకి పీఆర్సీ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా పీఆర్సీ నివేదిక బయటపెట్టి ఉద్యోగులకు 55% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే గట్టిగానే డిమాండ్ అయితే చేస్తున్నారు. సో పీఆర్సీ గురించి ఇప్పటి వరకు కూడా అలాగ రోజుకి రోజుకి పోస్ట్పోన్ అవుతూ ఉండడంతో ఉద్యోగ సంఘాలు అయితే ఇంకా బయట ఇస్తున్నారు. సో మొత్తం మీద సీఎం గారి దగ్గరికి పీఆర్సీ ఫైల్ అయితే వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. సో ఇదండి వాళ్ళకి పీఆర్సీ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.